నేను ఈ వీడియోలో చెప్పే విషయాలను మీరు ఫస్ట్ లుక్ అనండి లేదా ఫస్ట్ హియరింగ్ అనండి ఇందులో మీరు అసలు నమ్మనే నమ్మరు. సార్ ఇలా కూడా ఆలోచిస్తారా అంటే ఇలాగ కూడా ఆలోచించడం అనేదేనండి వరల్డ్ డిప్లొమసీ అని చెప్పి చెప్తారు. ఇందులో కొన్ని దేశాలు వీళ్ళు నిష్ణాతులుగా ఉంటారు, అంటే వీళ్ళ క్యాల్కులేషన్స్, వీళ్ళ సమీకరణలు మన ఊహకే అందదు. ఇప్పుడు చూడండి, నువ్వు వియత్నామును వదిలేసి పారిపోయావు, ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ని కూడా వదిలేసి పారిపోతున్నావు, రేపు తైవాన్ వదిలేసి పారిపోతావు, నీది అగ్రరాజ్యము కాదు పిరికి రాజ్యము అని చెప్పి చైనా అమెరికాను పరిహాసం చేస్తున్నారు. ఇది పోయిన వీడియోలో మాట్లాడాం. సో ఇవాళ చైనా పొజిషన్ ఏంటంటే రష్యా పూర్తిగా చైనాకు సపోర్ట్గా నిలబడుతుంది. ఎందుకు నిలబడుతుంది అంటే ఎక్కడైతే అమెరికా ఓడిపోతుందో అక్కడ అది రష్యా యొక్క విజయం. అంటే ఏ దేశంతో అయినా కూడా రష్యా కలవడానికి సిద్ధపడిపోతుంది. ఎక్కడ అమెరికా ఓటమి అంటే ఇవాళ మీకు ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా ఒక చాలా పెద్ద ఓటమిని చవి చూసిందనే మనం చెప్పాలి. అంటే 20 ఏళ్ల మా పెత్తనము ఇవాళ కుప్ప కూలిపోయింది, మేము అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. సో ఆఫ్ఘనిస్తాన్ మనకు చెప్పే ఈ సూచన ఏంటంటే, అంటే భవిష్యవాణి అని అంటాం చూసారా, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఈ ప్రభుత్వం మనకిచ్చే భవిష్యవాణి ఏంటంటే మీకు అమెరికా అనే రాజ్యము ఇక మీదట అగ్రరాజ్యముగా మిగలదు. సో ఇది ఎవరైనా నమ్ముతారా అంటే ద వరల్డ్స్ నంబర్ వన్ కంట్రీ అంటున్న అమెరికా ఇవాళ రెండవ పొజిషన్ కాదు కదా మూడవ పొజిషన్కి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది, ఇది రష్యా ఆలోచిస్తున్న ఆ సమీకరణం. వీళ్ళు క్లియర్గా ఏం చెప్తున్నారు, రష్యా నంబర్ వన్ ఉంటే చైనా నంబర్ టూలో ఉంటుంది, తర్వాతే అమెరికా ఉంటుంది. అంటే ఏమైపోయింది, ఇక్కడ ఆసియా ఖండములో తిరుగులేని దేశముగా చైనాను మేము చూడాలని అనుకుంటున్నాము. ఆటోమేటిక్గా చైనాకు పోటీగా ఎవరు నిలబడుతున్నారంటే భారతదేశము. కాబట్టి చైనా భారతదేశాన్ని మా వైపు తిప్పుకుంటే, అంటే చూసుకోండి, మీకు నాలుగు టాప్ కంట్రీస్ మీరు లెక్కేశారనుకోండి, మీకు రష్యా చైనా అమెరికా భారత్ అని మీరు లెక్కేసినప్పుడు మీకు మూడు దేశాలు ఒకవైపు ఉంటారు, ఒక టీం అయిపోయి ఉంటారు. సో ఇలాంటి సమీకరణ ఎవరైనా ఆలోచిస్తారా అంటే స్పేస్ వెపనైజేషన్ అని చెప్పేసి ఇవాళ మనం మాట్లాడుతున్నాం. మీకు నమ్రత గోస్వామి అని చెప్పేసి ఇవిడ ఒక ప్రముఖ స్పేస్ ఎక్స్పర్ట్, అంటే గగన తలంలో వీళ్ళు ఎలాంటి స్పేస్ స్టేషన్స్ని ఏర్పాటు చేస్తారు, సో అక్కడ ఎలాంటి పరికరాలు వాడతారు, దాని యొక్క ఆ మోడర్న్ ఎవల్యూషన్ ఎలా ఉంటుంది, రేపు చైనా ఏమో ఆలోచిస్తుంది రష్యా, వీటి మీద ఇవిడికి ఒక అద్భుతమైన ఒక క్లారిటీ ఉంది. సో ఈవిడ ఏంటంటే ఇండియా టుడేకు ఒక ఆర్టికల్ రాస్తున్నారు. సరిగ్గా ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామో అదే విషయంగానే ఆవిడ చెప్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఈ రెండు విషయాలను మీరు తీసుకున్నారనుకోండి, మొత్తం వరల్డ్ వైడ్లో మీకు ఈ సమీకరణ సూపర్ పవర్స్ అనుకునే వాళ్ళ అంచనాలు ఇటు అటు అటు ఇటు అయిపోతాయని చెప్పి ఆవిడ చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు అంటే భారతదేశం విషయాన్ని తీసుకున్నారనుకోండి, మీకు ప్రపంచంలో ఉండే ఎన్నో దేశాలు, మీకు అగ్రదేశాలు, మీరు డెవలప్డ్ కంట్రీస్ అని చెప్పొచ్చు, వాళ్ళ శాటిలైట్స్ని అంతా కూడా ఇండియా నుంచే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. అంటే ఏంటి, మీకు రీజనల్ సూపర్ పవర్గా భారతదేశము రోజు రోజుకి ఎదుగుతూ వస్తుంది. ఇక స్పేస్ ప్రోగ్రామ్స్ అని ఉన్నప్పుడు ఒక రీజనల్ పవర్గా ఇండియా మీకు చైనాకు గట్టి పోటీనిస్తుంది. సో అలాంటి భారతదేశాన్ని చైనాని కలిపితే ఎలా ఉంటుంది, ఇది రష్యా యొక్క అంచనా. సో కాబట్టే ఇవాళ మీరు లడాక్ దగ్గర చూసారనుకోండి, మేము పొరపాటుగా మీ సరిహద్దుల్లోకి వచ్చాము, మేము ఏమనుకున్నాము అంటే మీరు ఇలా రోడ్లు వేసుకుంటూ మా భూభాగంలోకి వచ్చేస్తారేమో అని భయపడి మేము ఇలాగ మా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని తీసుకొచ్చి మోహరించాము, ఇవాళ మాకు ఆ డౌట్ లేదా నమ్మకం ఉంది కాబట్టి మేము వెనక్కి వెళ్ళిపోతున్నామని చెప్పి 12th రౌండ్ మిలిటరీ టాక్స్లో వీళ్ళు మాట్లాడుకున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఇదేంటండి సడన్గా ఇలా చైనా కొత్త పాట ఎందుకు పాడుతుంది అంటే ఇదే అర్థం. అంటే ఏంటి, రష్యా వెనక నుంచి ప్రశాంతంగా ఉన్నాడు, అమెరికా తాలిబాన్ మధ్య చాలా పెద్ద గొడవలు జరుగుతున్నాయి, నాటో దళాలు ఉన్నారు, అందరూ ఉన్నారు, రష్యా మాత్రము ఒక మాట కూడా మాట్లాడకుండా కామ్గా ఉంటున్నాడు. వాడు ఏమంటున్నాడు, తాలిబాన్ని మేము ఒక ప్రభుత్వముగా గుర్తించామని చెప్పేసి కామ్గా ఉంటున్నారు. రష్యాలో మీకు వ్లాడిమిర్ పుటిన్ కూర్చొని ఏమిటి లెక్కలు వేస్తున్నాడు అంటే అమెరికాను మెల్లగా మీరు పక్కన పెట్టేస్తే రష్యా చైనా భారతదేశము వీళ్ళు ముగ్గురు ఆసియా ఖండంలో తిరుగులేని శక్తులుగా వీళ్ళు ఎదిగితే అప్పుడు ఇక అమెరికా యొక్క సుప్రమసీ అనేది టోటల్గా పోతుంది కదా, అమెరికా అన్న దేశాన్ని మనం కలిసికట్టుగా కూల్చేయవచ్చు కదా అని చెప్పి వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఏంటి, ఒక్క ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతే మొత్తం అమెరికానే మీకు ఆ సూపర్ పవర్ ఆ స్టేటస్ను కోల్పోతుంది అన్నట్టుగా వీళ్ళు ఆలోచిస్తున్నారంటే చూసుకోండి. అంటే మీకు ఈ నమ్రత గోస్వామి గారు ఎలా చెప్తున్నారంటే, ఎప్పుడైతే భారతదేశము ఈ యాంటీ శాటిలైట్ టెస్ట్, అంటే ఏ శాట్ అంటారు, ఈ ఏ శాట్ టెస్ట్ చేశారో వీళ్ళు డైరెక్ట్గా చైనాకు పోటీగా నిలబడ్డారు. సో అప్పుడు ఏమైపోయింది, మీకు ప్రపంచంలో ఒక అమెరికా రష్యా చైనా భారతదేశం నాలుగే నాలుగు దేశాలే ఈ యాంటీ శాటిలైట్ టెస్ట్ అనేది చెయ్యగలిగిన దేశాలు. అలాంటప్పుడు ఈ నాలుగు దేశాలలో మూడు దేశాలు కలిసిపోతే ఆటోమేటిక్గా అమెరికాను మీరు
కూల్చేయవచ్చు కదా, ఆ పొజిషన్ నుంచి వాళ్ళని తన్ని తగలేయొచ్చు కదా. ఇది రష్యా యొక్క ప్లాన్ ఎలా ఉందో చూడండి. అసలు దీన్ని ఎవరైనా నమ్ముతారా? రష్యా, చైనా, భారతదేశము కలిసికట్టుగా మీకు అమెరికా మీద వీళ్ళు ఇలాంటి ఒక ప్లానింగ్ చేస్తున్నారంటే ఎవరైనా నమ్ముతారా? ఎందుకంటే ఇవాళ వరకు మీరు భారతదేశాన్ని చూసారనుకోండి, అందరినీ కూడా వీళ్ళు న్యూట్రల్గానే చూస్తారు. వీళ్ళ ఫారిన్ పాలసీ న్యూట్రల్గానే ఉంటుంది. ఎవరి వైపు కూడా భారతదేశం వెళ్ళనే వెళ్ళదు. రష్యా చెప్తున్న విషయంలో మెరిట్ కనిపిస్తే వాళ్లతో వెళ్తారు. ఇప్పుడు S-400 అనేది అమెరికా దగ్గర ఉండే టాడ్ కన్నా పవర్ఫుల్ అన్నప్పుడు రష్యా దగ్గర ఆయుధాలు కొనడానికి మనం సిద్ధపడిపోతాం. అలాగే మీకు అమెరికా దగ్గర ఉండే హెలికాప్టర్లు, అపాచీ హెలికాప్టర్లు రష్యా వాడికన్నా గొప్పగా ఉందంటే అమెరికా దగ్గర కొంటాం. సో ఇలాగే అలాగే చైనాతో ఇన్ని వ్యాపార లావాదేవీలు మనం చైనాతోనే చేస్తూ ఉంటాము. వాళ్ళ ఎక్స్పోర్ట్స్ మీద మనం ఎక్కువగా ఆధారపడతాం. ఎక్కడా కూడా ఆ న్యూట్రల్ అనే దాన్ని మనం వదులుకోం. ఒక సైడ్ అనేది ఎప్పుడూ కూడా మనము తీసుకునేది లేదు. అలాంటిది మెల్లమెల్లగా మీకు రష్యా ఎలా ప్లాన్ చేస్తుందంటే, వెస్టర్న్ కంట్రీస్ నాటో దేశాలు వేరు, మన ఆసియా దేశాలు వేరు, కాబట్టి వీళ్ళు కలిస్తేనే ఇవాళ ఆసియా దేశమే ఒక సూపర్ పవర్గా ఎదగాలన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు మనకన్నా ఎన్నో రెట్లు పెద్ద దేశము, అలాగే మీకు బడ్జెట్లో కూడా వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది. కాబట్టి చైనాను నిలబెడతాను, చైనాతో పాటు నువ్వు కూడా ఉంటే ఇక అమెరికా యొక్క ఆగడాలు ఈ ఆసియా ఖండంలో ఎక్కడా కూడా ఉండదు. సో దీనిని నేను చూసుకుంటానని చెప్పి వీళ్ళు చైనా భారతదేశంతో కూర్చొని మాట్లాడితే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఇలాంటి ఒక మీకు ఎత్తులు పై ఎత్తులు అనేది రష్యా ఇవాళ వేస్తుంది. సో దీనంతా కూడా మనం ఎలా సబ్స్టాన్షియేట్ చేస్తామంటే, నమ్రత గోస్వామి ఈవిడ ఆలోచనలో చూసారనుకోండి, 2022 నాటికి తమ కోసం ఒక విడిగా ఒక స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి మీకు చైనా భావిస్తుంది. అలాగే 2035 వచ్చే నాటికి చంద్రమండలంలో అవుట్ పోస్ట్ అనే దాన్ని మేము నిర్మించబోతున్నామని చెప్పి చైనా చెప్తుంది. చంద్రమండలం వెళ్ళడం కాదండి, అక్కడ ఒక నిర్మాణాన్ని కూడా మేము చేయబోతున్నామని చెప్పి చైనా వాడు చెప్తున్నాడు. అలాగే జియో స్టేషనరీ ఆర్బిట్ అని అంటారు. అంటే ఏంటి, అక్కడే మీకు పవర్ని క్రియేట్ చేసి మీకు విడిగా ఎటువంటి బ్యాటరీలు లేకుండా సోలార్ సిస్టమ్ నుంచే మీకు ఒక ఆర్బిటరీ వ్యవస్థను మేము సృష్టించబోతాం. ఎప్పుడు? 2050. ఇదంతా కూడా ఏంటంటే చైనా కంటున్న కళ. మరి ఇంకొక వైపు భారతదేశాన్ని చూసారనుకోండి, వీళ్ళు ఈ స్పేస్ ప్రోగ్రాంలో ఒక సూపర్ పవర్గా రోజు రోజుకి ఎదుగుతున్నట్టుగా మీకు నమ్రత గోస్వామి చెప్తున్నారు. సో చైనా లెక్కలో 2035 అన్నప్పుడు ఎన్నో దేశాలు ఈ పోటీల్లో ఉండొచ్చు, కానీ అందులో చాలా చాలా అంటే అగ్రస్థానము భారతదేశాందే ఉంటుంది. వీళ్ళు దాని మీదే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. అంటే ప్రపంచ దేశాల దగ్గర ఉండే ఈ శాటిలైట్ వ్యవస్థనంతా కూడా లాంచ్ చేయాలంటే ఇండియా దగ్గరికే వీళ్ళందరూ కూడా వస్తున్నారు. ప్రపంచంలో ఏ దేశం కూడా ఇంత ఇన్ని శాటిలైట్లను లాంచ్ చేయడం లేదు, భారతదేశమే చేస్తుంది. కాబట్టి దీని మీద వీళ్ళు విపరీతమైన ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో వీళ్ళు అగ్రగామి దేశంగా ఎదగాలని చూస్తున్నారు. అలాంటి ఇరు దేశాలు ఆసియాకు సంబంధించిన చైనా, భారత్ వీళ్ళిద్దరూ కలిస్తే ఆటోమేటిక్గా అమెరికా పక్కకు వెళ్ళిపోతుంది కదా అని చెప్పి. సో ఇది రష్యా ఏ లెవెల్లో దీన్ని వర్కౌట్ చేస్తున్నారంటే, జపాన్ సో ఇంకొక దేశం, ఇంకొకటి మీకు టెక్నాలజీలో టాప్గా ఉండే దేశం. సో వీళ్ళకి వీళ్ళు ఎలా చెప్తున్నారు, హిరోషిమా నాగసాకి మీద ఎవరు దాడులు చేశారంటే అమెరికానే చేసింది. ఇది గుర్తుపెట్టుకో, ఇవాళ నువ్వు అమెరికాతో కలుస్తున్నావు కానీ నీ దేశాన్ని పూర్తిగా ధ్వంసము చేసిన దేశం అమెరికా, మేము కాదు, చైనా కాదు, భారత్ కాదు, అమెరికానే నీ దేశానికి పెద్ద విలన్. మరి అలాంటి దేశంతో నువ్వు కలుస్తావా? కలవకు, ఆసియా ఖండాన్ని బలోపేతం చేయి. కాబట్టి నువ్వు చైనాతో కలువు, ఇండియాతో కలువు, రష్యా ఎలాగో నీతోనే ఉంటుందని చెప్పి వీళ్ళు జపాన్ని కూడా తమ వైపు తిప్పుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు, ఇంటర్నల్ పాలిటిక్స్ అంటాం చూసారా, ఈ డిప్లొమసీని వీళ్ళు ప్లే చేస్తున్నారు. కాబట్టి సెంట్రల్ పాయింట్ రష్యా అని అన్నప్పుడు రష్యా వాడు చైనా, భారతదేశాన్ని, జపాన్ని కలిపేస్తే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఇది వినడానికి చాలా విచిత్రంగా ఉంటుంది, నమ్మసక్యంగా ఉండదు, కానీ ఇలాంటి ఒక సమీకరణ మీకు రష్యా చేస్తుంది. సో దీన్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి స్పేస్ వెపనైజేషన్ అని చెప్పి డాక్టర్ నమ్రత గోస్వామి గారు మాట్లాడుతున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఇంత విచిత్రమైన ఆలోచన ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుందండి. మరి దీనికి సంబంధించిన మీ అభిప్రాయాలు తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.